ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారధి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అంతకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో కుబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నా మాట కారణంగానే వాళ్ళు హర్ట్ అయ్యారని మీరంటే, స్వయంగా నేనే వచ్చి ఆయనకు సారీ చెప్తాను. అనుకున్న ముహూర్తానికే సరళ పెళ్లి జరగాలి. పదండి అంకుల్. నువ్వేమంటావు? అంతకన్నా ముందు తేలవలసిన మాట మరోటి కూడా ఉంది కదా. సరే, అదేదో మీరు మీరు తేల్చుకుని ఏ విషయం నాకు చెప్పండి. నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు రాఘవయ్య దగ్గరికి వెళ్దాం. ఓకే, మరి నేను వెళ్ళొస్తా. రోజీతో చెప్పండి, ఆమె ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను. బాబు మదన్. అవునాన్న, నా ఒక్కడి నిర్ణయం ఇంతమందికి సంతోషం కలిగిస్తుందంటున్నారు కాబట్టి నాతో నేను రాజీ పడేందుకు ప్రయత్నిస్తాను. అంకుల్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎంతమ్మా, ఓ అర్ధగంట సేపు అయింది. మరి నన్ను పిలవలేదే? పిలుద్దామంటే బీడి అసలు కనపడలేదు. ఈ ఇంట్లో ఇంకా తన కనపడదులేండి. ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చారు? ఏదైనా అర్జెంట్ పనా? అర్జెంట్ అంటే మరి అర్జెంట్ పనేనమ్మా. నువ్వు కూడా సంతోషించే శుభవార్త మోసుకొచ్చాను తెలుసా? కమాన్ కమాన్, అదేంటో త్వరగా చెప్పండి. మదన్ పెళ్లి ఒప్పుకున్నాడమ్మా. వాట్? అవునమ్మా. ఒప్పుకున్నాడా, ఒప్పించారా? అలాంటిదేం లేదమ్మా, తను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. కాకపోతే దీని గురించి చర్చ కూడా జరిగింది.
ఏవని? ఇది డబ్బుకు అమ్ముడుపోవడం లాంటిది, నేనీ పెళ్లికి ఒప్పుకోను అని ఉంటాడు. మీరో పక్క, ఆంటీ ఓ పక్క, సరళ ఓ పక్క నుంచి ఎంతో చెప్పుంటారు, అయినా వినుండడు. మొండిగటం కదా. మార్కెట్లో వస్తువులకి మనుషులకి చాలా తేడా ఉంటుంది. వస్తువులు మాట్లాడలేవు, ఎవరికమ్మేస్తే వాళ్లతో వెళ్ళిపోతాయి. కాని మనుషులలా కాదు, తమ ఇష్టాయిష్టాల మేరకు అమ్ముడుపోవాలంటారా అని వాదించుంటాడు. అక్కడే బోల్డ్ అంత హ్యూమన్ డ్రామాకి ఛాన్స్ ఉంది. అయితే ఐ మిస్డ్ ఇట్. మదన్ బాగా అల్లరి చేశాడు అంకుల్. అల్లరంటే అల్లరి కాదనుకోమ్మా, సహజంగానే కొంచెం బెట్టు ఉంటుంది కదా. మేమంతా సర్ది చెప్పేసరికి ఆఖరికి ఒప్పుకున్నాడు. లేదు, మీరే బలవంతంగా ఒప్పించుంటారు. లేదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. మదన్ మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. మనస్ఫూర్తిగా ఒప్పుకునుంటే తను కూడా మీ వెంట వచ్చి ఉండేవాడు కదా. నన్ను పెళ్లి చేసుకుంటాను అని నాతో డైరెక్ట్గా చెప్పుండేవాడు. అలా చేయలేదు చెప్పలేదు అంటే అతను అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకునుంటాడు. యామ్ ఐ రైట్? మొదటి నుంచి మదన్ గురించి బాగా తెలిసిందానివి. వాణ్ణి నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? అర్థం కాని విషయం ఒకటి ఉందనుకోండి, జీవితాంతం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఒక అర్థం ఉంది. అదే అర్థం లేని విషయం అనుకోండి, దాని గురించి ఆలోచించడమే దండగవుతుంది. చూడమ్మా రోజీ, నువ్వు పెట్టిన షరతు అను, నువ్వు కోరిన కోరిక అను, అది మదన్తో నీ పెళ్లి జరిపించమని, అంతేగదా? అవును. మదన్ నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మదన్తో నేను ఒకసారి మాట్లాడతాను. అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా? నా మాటనైనా ఒక్కోసారి నమ్ముతానో లేదో తెలియదు, కానీ మీ మాట మీద పూర్తిగా నమ్మకం ఉంది అంకుల్. చెప్పండి. అది అదేనమ్మా, అవతల మగపిల్లి వాళ్ళు తొందరపడుతున్నారు, ఆ డబ్బిస్తే. మరీ అంత తొందరైతే ఎలా వాళ్ళకి? ఒకరోజు ఆగమని చెప్పండి, రేపు మదన్ని పంపిస్తే డబ్బిచ్చి పంపుతాను. అలాగేనమ్మా, గుర్తుంది కదా 2 లక్షలు. కాదు, 20 లక్షలు. అంత డబ్బు మాకెందుకమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డబ్బు అవసరం లేకపోయినా డబ్బుకు మీ అవసరం చాలా ఉంది. మదన్ని పంపించండి. ఎందుకమ్మా, నేనే వస్తాను. మీరు కాదు, అతనే రావాలి. ఒకవేళ ఏదైనా పని మీద వెళ్లాల్సి వస్తే? పెళ్లిని మించిన పనే ఉంటుంది, పైగా పెద్ద అమౌంట్ కాబట్టి మదన్ రావడమే మంచిది. అలాగేనమ్మా, మదన్నే పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా. బాయ్ అంకుల్. బాయ్. కోరుకున్నది చేతికందే రోజుకి కౌంట్ డౌన్ మొదలైందే రోజీ, విష్ యూ ఆల్ సక్సెస్. బాబు మదన్ వచ్చిలా కూర్చో. ఉదయం రోజీ దగ్గరికి వెళ్ళొచ్చాను. నువ్వు పెళ్లి ఒప్పుకున్నావని చెప్పాను. పైకి చెప్పలేదు కానీ లోపల చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించింది. ఒకరి దుఃఖం మరొకరికి సంతోషమే కదా నాన్న. అలా ఎందుకు అనుకుంటావు బాబు? మన సంతోషమే తన సంతోషంగా భావిస్తోంది రోజీ. సరే, తను సంతోషంగా ఉంటే చాలు కదా. నిన్ను పంపితే డబ్బిస్తానంది. నువ్వు రేపు పనులేమీ పెట్టుకోమాక రోజీ దగ్గరికి వెళ్ళాలి. నేనా? ప్రత్యేకంగా నిన్నే రమ్మని చెప్పాక నేను మళ్ళీ వెళ్ళటం ఏమవుతుందో చెప్పు. నేను వద్దులేనాన్న, నువ్వు గానీ అమ్మగాని వెళ్ళిరండి. అదేమిట్రా, ఆ అమ్మాయి నీతో ఏదైనా మాట్లాడాలనుకుంటుందో ఏమో, ఓసారి వెళ్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి ఏం మాట్లాడాలనుకుంటుందో నాకు తెలుసమ్మా, ఆ మాటలు నేను భరించలేను. ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతో చేస్తున్నావు నువ్వు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా రేపు పొద్దుటే వెళ్ళు. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాన్న. తెలుసులేరా, నిన్ను చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను, చేసుకుంటున్నాను చూడు అంటుంది. అంటే ఏం పోయిందిట? నీ కిరీటం ఏమైనా పడిపోతుందా, లేక నువ్వేదైనా అధపాతాళ్ళని కుంగిపోతావా? తను రమ్మని చెప్పింది, నువ్వు వెళ్తున్నావు, అంతే. సరే, వెళ్తాను. మనిషి అనే వాడికి మరీ ఇంత పట్టుదల పనికిరాదు పార్వతి. అబ్బా, తొందరగా కానివే బాబు. ఎందుకు అంత తొందర? క్లబ్కు ఒకసారన్నా రావే బాబు అని బతిమాలితే ఇన్నాళ్ళకి వచ్చావు కదా, మళ్ళీ నీ ప్లేయింగ్ స్టైల్ ఒకసారి చూద్దామని మమత ఆరాటం. ఇంతకు ముందు నాతో చాలా సార్లు ఆడావు కదే. అప్పుడు మనం ఆడింది ఫ్రెండ్స్ టేబుల్ మీద, ఇది ఇంగ్లీష్ టేబుల్ కదా. టేబుల్ ఏదైనా గేమ్ గేమే కదా. బిలియర్డ్స్, బ్రిలియంట్ పీపుల్స్ గేమ్. జీవితాన్ని నాటక రంగంతో కంపేర్ చేశాడు షేక్స్పియర్. నేనైతే బిలియర్డ్స్ గేమ్తో పోల్చుండేదాన్ని. ఎవరికి ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా ఒక్కోసారి నాలాంటి వాళ్ళకి
ఆట వస్తువులుగా మారక తప్పదే. చూడు అవి పిచ్చి మొహాలేసుకుని ఎలా చూస్తున్నాయో. పాప ఈ స్ట్రైకర్ చూడు ఎంత వైట్గా ఉందో. ఇది మంచితనానికి సింబల్ అన్నమాట. ఈ క్యూ ఉందే ఇది డబ్బన్నమాట. మంచితనాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుతో ఒక్క షాట్ కొడితే వండర్ఫుల్ షాట్. చూసావా సరళ శివయ్య పార్వతి వెళ్ళి పాకెట్స్లో ఎలా పడిపోయారు. ఈ పేర్లు ఎవరివే బాబు, ఎప్పుడూ వినలేదు. ఈ మధ్య రియల్ లైఫ్లో నేనాడుతున్న బిలియర్డ్స్లో మూడు కలర్ బాల్స్ పేర్లు. అర్థమైంది అర్థమైంది. అప్పుడే అర్థమైతే ఈ రోజు ఆడే ఆటలో స్పెషాలిటీ ఏముంటుందే. ఏ మమత, ఆ స్పైడర్ రెస్ట్ ఇవ్వవే అనుకున్నానే అడుగుతావని. అచ్చన్ స్పైడర్ రెస్ట్ లాగే కిస్టిగాడ్ హెల్ప్ చేశాడే. కిస్టిగాడా? ఒక బ్రోకర్ గాడు. క్వైట్ ఇంట్రెస్టింగ్. వద్దే అన్నాను, రావద్దే అన్నాను, నా దారికి అడ్డు రావద్దే అన్నాను, అయినా వచ్చింది. మదన్ని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటానని నీలిగింది. మర్యాదగా అడ్డు తప్పుకో అన్నాను, తప్పుకోలేదు. ఎవరే అది? గతిమాలిన, నీతిమాలిన, పని మనిషి లక్ష్మ. అదే. మరైతే ఇది మదన్, మై డ్రీమ్ బాయ్. గేమ్ మొత్తాన్ని డిసైడ్ చేసే డిసైడర్, ద డిసైడర్. ఐ లవ్ యు మదన్. గురి చూసి కొట్టానంటే గుండె చెదరక తప్పదు, ప్లాన్ చేసి కొట్టానంటే పాకెట్లో పడక తప్పదు. హలో రోజీ. హలో మదన్, సిడా. ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. నిన్ను ఇక్కడ ఇలా చూస్తుంటే ఏదో కొత్త ప్రదేశంలో కొత్త మనిషిని చూసినట్టుగా ఉంది. సే సంథింగ్ రోజీ. ఏమిటో ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నాను. బహుశా నీకు నువ్వుగా నా కోసం రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. అవును, నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు పంపితే వచ్చావు, నీ అంతటా నువ్వు రాలేదన్నమాట. అలా ఏం కాదనుకో. కనీసం మొహమాటం కోసం అయినా నేను నీ కోసం వచ్చాను రోజీ అని ఉంటే ఎంతో సంతోషించి ఉండేదాన్ని. హిపోక్రటిక్గా మాట్లాడి నిన్ను మోసం చేయమంటావా రోజీ? నేను ఎందుకు వచ్చాను, ఎవరు పంపితే వచ్చాను,
తెలియనంత అమాయకురాలు ఆ రోజు నువ్వు. తెలిసినా సరే, నేను ఆ మాటే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మదన్. అబద్ధాలు, హిపోక్రసీ, సూడో ఇంటెలెక్చువల్ పోజ్, ఇవి సంతోషాన్ని ఇవ్వగలవు అంటే నేను వాటినే లైక్ చేస్తాను. అందరి విషయంలో కాదు, నీ ఒక్కడి విషయంలో. మనసులో ఒకటి బయటకొట్టి చెప్పడం, మసిపోసి మారడికాయ చేయడం, మనుషుల్ని మోసం చేయడం నాకు చేతకావు రోజీ. నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు వచ్చింది మాత్రం డబ్బు కోసం. వా, కుండ బద్దలు కొట్టినట్టు ఎంత క్లియర్గా చెప్పావు మదన్. నీకు కావాల్సింది డబ్బేగా. జస్ట్ ఎ మినిట్. ఆంటీ అంకుల్ అడిగిన దానికన్నా రెట్టింపు డబ్బు ఇందులో ఉంది. తీసుకో. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చేసుకుంటానని మా నాన్నతో చెప్పాగా. చేసుకోవాల్సిందాన్ని, ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవాల్సిందాన్ని నేను. నాతో చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడానికి, మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి చాలా తేడా ఉంది. అభిమానం అనేది ఒక్కోసారి పెళ్లికి దారి తీస్తుంది, అనుబంధం అనేది కూడా పెళ్లికి బాట వేస్తుంది. కానీ ఇప్పుడు అవసరం అనేది మన పెళ్లి చేయబోతోంది. అంతేగాని ప్రేముండి కాదంటావు. ఇప్పుడు మన మధ్య ఆ చర్చ అనవసరం రోజీ. అవసరమని నేనంటున్నాను. అన్ని అవసరాల కన్నా ప్రస్తుతం నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళడం అవసరం. అవతల వాళ్ళకి అందజేయడం అత్యవసరం. మనుషులు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు కదా మదన్. ఆ మాట నువ్వనడం చాలా చిత్రంగా ఉంది రోజీ. స్వార్థంగా ఆలోచించడం, స్వార్థంతో బిహేవ్ చేయడం, స్వార్థం కోసం అవతలి వాళ్ళ, సారీ, ఆవేశంలో ఏదో అనబోయినట్టున్నాను. మాట్లాడు మదన్. ప్రేమగా మాట్లాడుకోవడం కుదరకపోయినా కనీసం కోపంగానైనా మాట్లాడుకుందాం. యుద్ధం చేస్తూ మధ్యలో ఇద్దరు శత్రువులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుందాం. పర్వాలేదు, నువ్వెలా మాట్లాడినా నేను బాధపడను. వద్దు రోజీ, నేనుగా ఇప్పుడేం మాట్లాడినా నా చెల్లి పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒక విషయంలో నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీకు నువ్వుగా సాయం చేస్తానని ముందుకొచ్చావు, అందుకు నా కృతజ్ఞతలు. మన పెళ్ళెప్పుడు? నువ్వెప్పుడంటే అప్పుడే. సరళ పెళ్లి రోజే, మన పెళ్ళి జరిగితే ఎలా ఉంటుంది? ఆ రోజేనా? ఆ రోజే. ముహూర్తాలు వేరువేరుగా పెట్టుకోవచ్చు. సరే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.